వాము గద్ద పోతే గంత లైన్ ఉంటుంది షీట్ రాపిచ్చుకొని మళ్ళీ డాక్టర్ దగ్గర ఒక గంట కూసుకోవాలి ఏంది పవెట్లక డాక్టర్ ఫీజే ఐదు వందలు ఇక టెస్టులు రాసిండా అంటే రెండు మూడు వేలు మన సందుల మల్లేసన్న దుఃఖం కడిపోతే మంచి గోలీలు ఇస్తాడు మంది గిట్లనే వేస్తుంటారు అయితే షుగర్ కిం బీపీ కిడ్నీ కిడ్నీల రాళ్ళు కరిగిస్తాం బొత్తాలు సిక్స్ ప్యాక్ చేస్తాము కీళ్ళ నొప్పులు కతం చేస్తాము నడుముల నొప్పులు నయం చేస్తామని అడ్డమైన మందులు అంటగట్టి పాడైతున్నారు కొందరు దావకన్లో డాక్టర్లకు తెలియని మందులు కూడా మనల్ని నమ్ముతున్నారు అంటే దందా ఎట్లున్నదో చూడండ్రేగా తెలంగాణ అంతటా చెక్కింగ్ ఒక్కొక్కల భాగోతం బయట పడుతుంది రంగారెడ్డి జిల్లా రా షుగర్ కు ఆయుర్వేద మందని ఇంగ్లీష్ మందులే పౌడర్ చేసి అమ్ముతుంటే లక్షనరేసారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల ఆయుర్వేద మందు పేల రోగాలు కొట్టేస్తుందని అట్టగడుతుంటే దొరకబట్ జనగామ సిరిసిల్ల నకిలీ మందులు పట్టుకున్నారు మెడికల్ షాప్ ల పైసలు ఖర్చు ఏకాన మందం పనిచేయవి మెదక్ జిల్లా అయితే పర్మిషన్ లేకుండానే దవాఖాన పెట్టి దందాయి చేస్తున్నారు మందుల మీద మస్తు లాభం ఉంటది అయినా వరంగల్ జిల్లా నర్సంపేట పెద్ద జిల్లా గోదావరి కన్లా ఎక్కువ రేట్ల కమ్ముతుంటే వట్టేసి ఉన్నాయి దుగ్నం నడిపే సర్టిఫికేట్ పర్మిషన్ లేకుంటేనే తెలుస్తూ దానికి డాక్టర్ కార్డ్ కి ఏం పోతాము మెడికల్ షాప్ లో గోల్ తెచ్చుకుని వేసుకుంటే నయం అవుతుందని నమ్మిక తోటి మనం పోతు పానాలతో పరాస్గా అన్నట్టు అందరు ఇట్లనే అని కాదు గిసొంటి కథలు వడేటోల గురించి చెప్తున్నాము ఇక సర్కార్ ఏం యాక్షన్ తీసుకుంటదో కానీ పైసలు పెట్టి పానాలు ఖరాబ్ చేసుకున్నారు జర ఫైల్ అమౌంట్